హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, అదృష్టం కొద్ది గల్ఫ్ దేశాలకు క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు ఎలా దొరికాయో, అదృష్టం కొద్ది సౌత్ ఆఫ్రికా దేశానికి బంగారం వజ్రాల నిలువలు ఎలా దొరికాయో, అలాగే మన రాయలసీమకు అదృష్టం కొద్ది దొరికిన కల్ప వృక్షం ఎర్రచందనం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని స్మగ్లింగ్ను అరికట్టడానికి కేంద్ర అటవీ శాఖ ఎర్రచందనం సాగును రైతులు పండించుకుని ఎగుమతి చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. సార్, 3 సంవత్సరాలు నిండిన ఎర్రచందనం చెట్లు అన్నమాట. ఇక్కడ కొన్ని 100 ఎకరాల్లో ఎర్రచందనం చెట్లన్నీ విస్తరించినాయి. ఇవన్నీ రైతులకు సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళల్లో పేదవారు, మధ్యతరగతి వారు ఉంటారన్నమాట. వాళ్ళు, వాళ్ళకు ధనవంతులు ఎలా అవ్వాలో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. అలాగే ధనవంతులు ఇంకా ధనవంతులు ఎలా అవుతారో నేను మీకు చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఎర్రచందనం సాగు మీరు చూసారు కదా, ఎర్రచందనం థంబ్నైల్స్ పెట్టాను ఎర్రచందనం సాగు అని. యాక్చువల్గా ఎర్రచందనం అనేది ఫారెస్ట్లో అడవిలో కొట్టి అమ్మితే అది నేరం అన్నమాట. అది కాకుండా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఎవరైనా సరే ఎర్రచందనాన్ని పండించుకొని దాన్ని అమ్మొచ్చని ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్నమాట. ఎర్రచందనాన్ని మనం మీ దగ్గర, మీకు పొలం ఉంటే మీ పొలంలో పండించుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎర్రచందనం ప్లాంటింగ్ చేయడం, దానికి వాటర్ సరఫరా వేయడం, దానికి మంచి ఎరువులు లాంటివి వేయడం, ఇలాంటివి వేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత నా చెట్లు ఎట్లా ఉంటాయో ఏమో అని కొంచెం మనకు ఫీలింగ్ ఉంటుంది అన్నమాట, మనం ఎక్కడ ఉంటాం. అలా కాకుండా ఎవరికి అమ్మాలో కూడా మనకు పెద్దగా తెలియదు అన్నమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఎర్రచందనం గ్రేడింగ్ ప్రకారం బయట దేశాల్లో వాల్యూ ఉందన్నమాట. అది కాకుండా ప్రతి ఒక్క ఆకు వేర్లు కూడా దీనికి ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. కాబట్టి మనకి ఈ రిస్క్ అంతా లేకోకుండా మన దగ్గర భూమి లేని వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఎర్రచందనం సాగుకు మన దగ్గర ఒక అత్యుత్తమైన ఒక ఆప్షన్ ఉందన్నమాట. అదేంటంటే సాయి ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కంపెనీ. ఇది విజయవాడకు చెందిన ఒక పెద్ద లిమిటెడ్ కంపెనీ అన్నమాట. దీని హెడ్ ఆఫీసులు వచ్చేసి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. అతి త్వరలో కడపలో కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిందనమాట ఎర్రచందనం సాగు కోసం అని చెప్పి. దానికోసం అని చెప్పి ఎక్కడైతే వీళ్ళు ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తారనమాట. ఎక్కడైతే ఏ భూమిలో అయితే చెట్లు బాగా పెరుగుతాయి, బాగా దిగుబడి వస్తుంది, కలప దిగుబడి వస్తుందని చెప్పి వాళ్ళు ఒక సాయిల్ టెస్ట్ చేసి తర్వాత ఇలా ఒక వెంచర్ చేస్తారనమాట. వెంచర్ చేసిన తర్వాత ఆ రైతులకు సేల్ చేస్తారనమాట. రైతులకు ఏ విధంగా సేల్ చేస్తారంటే, ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం ఇవైతే 4 సంవత్సరాల చెట్లు అన్నమాట. ప్రస్తుతం కొత్త వెంచర్ వేసేటప్పుడు వీళ్ళు ఎకరాకు 30 లక్షల రూపాయలు ప్రపోజ్ చేస్తున్నారు. ఎకరాకు 30 లక్షలు అనమాట. మీ దగ్గర ఒక ఎకరా కొనుక్కోవాలనుకుంటే దాదాపు 400 చెట్లు ప్లాంటింగ్ చేస్తారనమాట. అందులో ఎకరా కొనుక్కోవాలంటే 30 లక్షల రూపాయలు చేయాలి. తర్వాత మీ దగ్గర కొంచెం డబ్బు తక్కువ ఉందంటే అర్ధ ఎకరా కూడా ఇస్తారనమాట. హాఫ్ ఎకరా వచ్చేసి 15 లక్షల రూపాయలు. అంతకన్నా తక్కువ ఉందంటే 0.5 సెంట్ అంటే పావు ఎకరాల్లో 90 చెట్ల దాకా ఉంటాయి. అది 8 లక్షల రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ చార్జెస్ 30,000 రూపాయలు అంటున్నారు. ఒకవేళ మీ దగ్గర అంత అమౌంట్ లేకపోతే 4 లక్షల రూపాయలు 50% అమౌంట్, 4 లక్షల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మిగతా 4 లక్షల రూపాయలు ఈఎంఐ పద్ధతి ద్వారా చెల్లించుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎంత మీరు ల్యాండ్ తీసుకున్నా సరే వెంటనే విత్ఇన్ కొద్ది రోజుల్లోనే మీకు పాస్బుక్, 1B అడంగలు అన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా ఏంటంటే, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ మన అదృష్టం ఏంటంటే ఇది కేవలం 4-5 జిల్లాల్లో మాత్రమే ఎర్రచందనం పండుతుంది అన్నమాట క్వాలిటీగా. అది మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఏపీకి. తర్వాత ఈ మొత్తం కలపను 10 సంవత్సరాల తర్వాత ఈ వేలం వేస్తారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మనం రిజిస్టర్ చేసుకున్నాం. మనం ఏదైతే డబ్బులు కట్టి రిజిస్టర్ చేసుకుని పాస్బుక్ మన చేతికి వస్తానే, కంపెనీ మన దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ రాసుకుంటుంది అనమాట. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు 29 వెంచర్లు కంప్లీట్గా 2,800 ఎకరాలు పూర్తిగా కంప్లీట్ చేసింది. కొత్త వెంచర్లు 2 స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే 8,000 మంది రైతులను ఆల్రెడీ సొసైటీ చేసింది. ఫస్ట్ ఎంటీ ల్యాండ్ వెంచర్ మన పేరుతో రిజిస్టర్ అవ్వగానే 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకుంటుంది. ప్రతి వెంచర్కి అందరినీ రైతులను కూర్చోబెట్టి సొసైటీ చేస్తుంది. సొసైటీ చేసిన తర్వాత దీంట్లో ప్లాంటింగ్ వేస్తుంది. ప్లాంటింగ్ చేసిన తర్వాత
మీరు కావాలంటే ఎప్పుడైనా సరే మీ చెట్లు ఎలా ఉన్నాయని మ్యాటింగ్ వేసుకోవచ్చు. వాళ్ళే ప్లాంటింగ్ వేస్తారు, వాళ్ళే బోర్ వేస్తారు, వాళ్ళే డ్రిప్లు అని వేస్తారు, వాళ్ళే ఇంకా ఏమైనా రసాయనాలు, ఇది ఎదుగుదలకు రసాయనాలు ఏమున్నా కంపెనీనే చూసుకుంటుంది. తర్వాత జీపీఎస్ ఒక ట్రాకర్ని పెడుతుంది అనమాట చెట్టుకు, ఎవరైనా థెఫ్ట్ చేయకుండా. తర్వాత కెమెరాలు, హై ఎండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ కుక్కలతో మరియు వేట కుక్కలతో, అడవి కుక్కలతో మరియు రిటైర్డ్ ఆర్మీ వెపన్స్ కలిగిన రిటైర్డ్ ఆర్మీలతో ఇక్కడ హై ఎండ్ సెక్యూరిటీ ఉంది. అందులో అనుమానం ఏది లేదు. ఈ ఆప్షన్ మనకు మధ్యతరగతి వాళ్ళకు, పేదలకు, ధనవంతులు లేదని చాలా మంచి ఆప్షన్ ఉంది. ఆల్రెడీ ఇందులో చాలామంది, కొంతమంది 4-5 ఎకరాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సింగిల్ ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1/2 ఎకరా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం అవేర్నెస్తో మంచి పెట్టుబడి పెట్టుకునేవంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇన్కమ్. 2 రకాలు, ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేసేది, ఒక ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తాం, మంత్ ఆపద్దు మనకు శాలరీ వస్తుంది అలాగనమాట. అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్లో దీనికి మించిన ప్యాసివ్ ఇన్కమ్ అసలు లేదు. మన మనీ అనేది వచ్చేసి దాదాపు మన మనీ, మన పెట్టుబడి 8 లక్షలు దాదాపు 15-20 రెట్లు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దాదాపు మనం 8 లక్షలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా 10 సంవత్సరాల తర్వాత 60 లక్షల దాకా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి ఇన్కమ్ అన్నమాట. ఒకసారి మీరు వెంచర్కి రండి, ఎవరైనా సరే ఈ నెంబర్లకు, ఇక్కడ కింద ఇచ్చిన నెంబర్లకు మీరు కాల్ చేయండి, వీళ్ళ వెంచర్ విజిట్ చేయండి. కేవలం 3 సంవత్సరాలు నిండిన చెట్లు ఇంత ఉన్నాయంటే దాదాపు 10 సంవత్సరాలు నిండిన చెట్లు ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంచి ఆప్షన్ ఇది అన్నమాట. మారుతున్న కాలం కొద్దీ మనం కూడా కొంచెం డిఫరెంట్గా థింక్ చేయాలి. ఓకేనా, ఒకసారి రండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ చూడండి, వీళ్ళ వెంచర్లు చూడండి, ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. చాలా బాగుంటుంది, మన కొత్త సంవత్సరంలో మనం కొత్తగా థింక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు వేసే ఈ ఫౌండేషన్ 10 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ, ఒకవేళ మీరు వృద్ధులైనారనుకోండి 10 సంవత్సరాల తర్వాత, మీకు ఆ టైంలో చాలా మంచి హెల్ప్ అవుతుంది అన్నమాట, భారీ మొత్తంగా మనకు వస్తుంది కాబట్టి. అలా కాకుండా మీ పిల్లలు ఎవరికైనా మంచి పొజిషన్లోకి వెళ్తారనమాట, ఆ డబ్బుతో ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ రోజు మా నాయన 10 సంవత్సరాల క్రితం ఇట్లా ప్లాంటింగ్ చేసినాడు, ఆ డబ్బులతో నేను ఒక రేంజ్లో ఉన్నా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకవేళ 8 లక్షలు మీకు ఒకవేళ కుదరకపోతే 4 లాక్స్ వీళ్ళు ఈఎంఐ ఇస్తారు, లేదంటే ఇంకొక పార్ట్నర్ని మీరు కలుపుకొని ఇద్దరికి కంబైండ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ ఉంది ఇందులో. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ఆల్రెడీ 29 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. 30వ వెంచరు జనవరి 14వ తేదీ ఉంది. ఒకసారి మీరు ఓపెనింగ్ అప్పుడు కూడా ఒకసారి వచ్చి చూడండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకసారి ఈ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, ఎలా పెంచుతున్నారు, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఫ్రీగా, మీరు ఎక్కడి నుంచి వస్తా అని చెప్పిన వాడికి ఫ్రీగా మిమ్మల్ని తీసుకొని ఇక్కడ మీకు వెంచర్ చూపిస్తారు. ఆ ఫ్రీ వెంచర్ విజిట్కు మీరు కింద నెంబర్లు కనిపించే నెంబర్లు కాల్ చేయండి, అందులో తప్పేం లేదు. ఒకసారి చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీని తీసేయండి ఫస్ట్. మీరు ఒకసారి రండి, వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఇక్కడ క్లియర్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇంకా ఏంటంటే మనకు ఇందులో చెట్టు ప్రతి ఒక్కటి మనకు ఆకుల నుంచి వేర్ల నుంచి ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు కంపెనీ ఇచ్చే ఆఫర్ కూడా ఏ గ్రేడ్ చేసి అంతా వాళ్ళు చెప్పట్లేదు. మినిమమే వాళ్ళు దాదాపు మనకు 15 ఇయర్స్ మినిమమే చెప్తున్నారన్నమాట. 10 ఇయర్స్కు ఇది ఆయుర్వేదిక్తో పాటు న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతారని చెప్పారన్నమాట. చాలా యూజెస్ ఉన్నాయి ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్. మెయిన్ ఏంటంటే ఎక్కడ ఇది పండదు కాబట్టి మనకు ఎక్కువ డిమాండ్ వచ్చిందన్నమాట. ఇక్కడ మన వెంచర్లకు, మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కానీ రావాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి, నేను ఇప్పుడు నా నెంబర్లు ఇక్కడ కింద ఇస్తాను, మీరు రండి. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటారు రండి, వాళ్ళకి ఇంకా ఏమైనా మంచి బెనిఫిట్ ఉంటుందేమో నేను మాట్లాడతాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఇది ఈ వెంచర్లో వచ్చేసి ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెంచర్ విజిట్ చేయండి, మీకు ఒక తెలియని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, 3 సంవత్సరాల్లో వీళ్ళు 20 ఫీట్కు పైగా అంటే వీళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, అసలు ఆ కంపెనీ రెప్యుటేషన్ కోసం ఎంత కష్టపడుతుందని మీకు ఒకసారి అర్థమవుతుంది నీట్గా. తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు నెగిటివిటీని, మార్కెట్లో ఉన్న నెగిటివిటీని మీరు పట్టించుకోవద్దు. ఒకసారి రండి, విజిట్ చేయండి, తర్వాతనే మీరు పర్చేజ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొన్ని 100 ఎకరాలు విస్తరించింది.
ఇందులో ఈ 100 ఎకరాలు విస్తరించిన ఈ ప్రాజెక్టులో మీరు కూడా భాగస్వాములు కండి, మీరు కూడా లక్షాధికారులు అవ్వండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని 100 ఎకరాల్లో విస్తరించింది, ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు పెట్టుకుంటూ పోతున్నారు ఇల్లు. రైతులు కూడా ఎగబడి తీసుకుంటున్నారు. మీరు ట్రై చేయండి. 30వ వెంచర్ ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు. బోర్లు కూడా వేశారు, ఫిన్సింగ్ వేస్తున్నారు, సాయిల్ టెస్ట్ కూడా చేశారు. ఇక్కడ జనవరి 14 సంక్రాంతి సందర్భంగా ఇక్కడ గ్రాండ్ ఓపెనింగ్ ఉంది ఈ వెంచర్. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ చాలామంది మా సార్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ చాలా వెంచర్లు ఉన్నాయి. ప్రతి ఆదివారం ఎవరైనా ఇక్కడ వెంచర్లను విజిట్ చేయాలంటే ఫ్రీగా పిలుచుకొని వచ్చి ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేసి మళ్ళీ తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఎవ్రీ ఆదివారం వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసి వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ లైట్ల కోసం, మోటార్ల కోసం మొత్తం సోలార్ పవర్నే వాడతారు. ఇక్కడ కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ప్రతి ఆదివారం కనీసం 300 నుంచి 500 మంది దాకా ఇక్కడ విజిట్ చేస్తారు. ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ డౌట్స్ను క్లియర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు కావాల్సిన ఫ్లాట్ను ఎన్నుకొని బుకింగ్ చేసుకుంటారు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి లేదా కామెంట్స్లో అడగండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.